ఒక వాడి వేడిగా రణరంగం సృష్టించే విధంగా అసెంబ్లీ నడిచిందనే చెప్పాలి మొదటి రోజు. కాకపోతే ఇందులో ప్రధానంగా హైలైట్ అంశం ఏంటి అంటే స్పీకర్ గారి ఆగ్రహం. ఎప్పుడైతే బుగ్గన రాజేంద్రనాథ్ గారు తన దగ్గర ఉన్న లిస్టుని బయట పెట్టారో బినామీ భూములకు సంబంధించి, అలాగే 4070 ఎకరాల భూములు కొనుగోలు చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే దానికి సంబంధించి మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తున్న ఈరోజు ఆ లిస్టు బయట పెట్టడం, అందులో చాలా ప్రముఖుల పేర్లు ఉండడం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పేరు దగ్గర నుంచి బుచ్చి చౌదరి గారి సంబంధించి వాళ్ళ బినామీలు ఉన్నారని చెప్పి ఇలా మొత్తం అందరి లిస్టు ఎప్పుడైతే బయట పెట్టారో టీడీపీ నుంచి చాలా తీవ్ర ఆగ్రహావేశాలు బయటకు వచ్చినాయి. అదే టైంలో స్పీకర్ గారు తన పరిధిలో ఉన్న అంశాలు కాబట్టి స్పీకర్ గారికి ఉన్న అధికారాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రభుత్వానికి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలి అని దాంతో మొదలైంది అసలు రభసంతా. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నప్పుడు ఆయన ఎంటర్ అవ్వడం, అదే టైంలో స్పీకర్ గారి నుంచి జగన్ గారికి ఆదేశాలు అందడం, దాంతో మీరెవరు ఆదేశాలు చేయడానికి మీకేం అధికారం ఉంది అని ప్రశ్నించడంతో స్పీకర్ గారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాం ఆయన అసలు నీకేం అధికారం ఉందని చెప్పడం అంటే అక్కడ చాలా ఇద్దరి మధ్య ఒక స్పీకర్ స్థానంలో ఉన్న అంటే ఒక సభాపతి మీద ఆ తరహా వ్యాఖ్యలు చేయొచ్చా లేదా అనే కనీస అవగాహన లేకుండా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అనే విధంగా అక్కడ స్పీకర్ గారి ఆగ్రహం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ ఒక్క అచ్చెన్నాయుడితో పాటు మిగిలిన నేతలు కూడా, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గారి పోడియం దగ్గరికి వచ్చి మరి ఆయన మీద చాలా రూడ్గా మాట్లాడడం, చాలా ఆవేశంగా మాట్లాడడం, దానికి స్పీకర్ గారు కూడా ఆ రేంజ్లోనే కౌంటర్ ఇవ్వడం, తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ఆదేశాలను పాటిస్తాను, ఆ సభాపతి స్థానంలో ఉన్న మీకు ఎలాంటి అయినా జారీ చేసే ఆదేశాలు జారీ చేసే అధికారం మీకు ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడంతో అక్కడ సభలో కాస్తంత వివాదం సద్దుమణిగిందనే చెప్పాలి. అంటే ఒక కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాజిటేషన్ ఏదైతే ఉందో, ఆ చూపిస్తే వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఒక రకంగా ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తుంది అనేది కూడా ప్రతిపక్షం ఆలోచించకుండా ప్రధానంగా స్పీకర్ గారి మీద సభాపతి మీద కొంచెం నోరు పారేసుకోవడం అనాలో దాన్ని, లేదంటే ఆవేశపడడం అనాలో, ఏదైతేనే ఆయనకు హక్కులేంటి అనే దాని గురించి మాట్లాడడం అది స్పీకర్ గారికి ఆవేశం ఆగ్రహావేశం తెప్పించింది. అందుకే ఆ విధంగా ఆయన ఫైర్ అవడం కూడా జరిగింది. కాకపోతే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇరు పార్టీలు కూడా, ఎందుకంటే అది సభ అనేది ప్రజలందరికీ ఇప్పుడు అందరూ చాలా కీలకమైన అంశం కాబట్టి రాజధానికి సంబంధించి ఏం జరుగుతుంది, మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు మన తరపున ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు అనే దాని మీద చాలా ఆసక్తిగా చూస్తారు. ఇలాంటి టైంలో స్పీకర్ గారి మీద నిందలు వేయడం, ఆయన అధికారాలను ప్రశ్నించడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రతిపక్ష నాయకులు ఆలోచించుకోవాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.